హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్స్ అపిక్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి మనం నావిగేషన్ బటన్ని ఎలా రిమూవ్ చేయాలి. నేనైతే చూడండి, నేనైతే ఇక్కడ నావిగేషన్ బటన్స్ అయితే నాకు కనిపించట్లేదు. అండ్ ఇక్కడైతే మనం ఎలా చేంజ్ చేయాలి చెప్పబోతున్నాను. ఇదైతే మనకి రెడ్మీ మొబైల్లో MIUI 10 అప్డేట్లో అయితే ఇది వచ్చేసింది. అండ్ ఇదైతే చాలామందికి అయితే తెలిసే ఉంటుంది. ఎవరికైతే తెలియకపోతే నేను ఈ వీడియోని చూసి మీరు తెలుసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ మనం లేట్ చేయకుండా మన టాపిక్ దాకా అయితే వెళ్ళిపోదాం. దానికన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మనం లేట్ చేయకుండా అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ మనం మొదటిగా అయితే మనం సెట్టింగ్స్ అనే ఆప్షన్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే లభిస్తాయి. మనమైతే ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అనే ఆప్షన్ని మనమైతే ఓపెన్ చేసుకుంటే మాత్రం మన ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మనం ఫుల్ స్క్రీన్ గెస్టర్స్ అనే ఆప్షన్ని ఓపెన్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే వస్తాయి, నాట్ నౌ అండ్ లర్న్ అని నొక్కితే మాత్రం. లర్న్ అని నొక్కితే మాత్రం ఇక్కడ చూడండి మనకి టూ ఆప్షన్స్ వస్తాయి, బ్యాక్ అండ్ లర్న్. అంటే మనం లర్న్ చేసుకోవచ్చు, ట్యూటోరియల్స్ ఎలా వెళ్ళాలో అన్నీ చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, యూ క్యాన్ పర్ఫామ్ దీస్ యాక్షన్స్ యూజింగ్ గెస్టర్స్ అని చూపిస్తుంది. గో టు హోమ్ హోమ్ స్క్రీన్ అండ్ ఫస్ట్ అయితే వస్తుంది. అండ్ ఓపెన్ రీసెంట్స్ ఫస్ట్ సెకండ్ది అండ్ థర్డ్ అయితే గో బ్యాక్. మనమైతే లర్న్ అయితే చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ మనమైతే స్వైప్ ఫ్రమ్ ద బాటమ్ క్విక్లీ, అంటే మనమైతే కింద నుంచి అయితే ఫాస్ట్గా స్వైప్ చేస్తే మాత్రం మనమైతే హోమ్ బటన్లకి వెళ్ళిపోతాం. అండ్ స్వైప్ ఫ్రమ్ ద బటన్ అండ్ పాస్, అంటే మనమైతే కింది నుంచి మనం మధ్యలోకి వెళ్ళి స్టాప్ చేయాలి. అండ్ చూడండి ఇక్కడ అయితే స్పీడ్లో వెళ్ళి స్టాప్ చేస్తే మాత్రం ఇక్కడైతే రీసెంట్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ గో బ్యాక్, స్వైప్ రైట్ ఫ్రమ్ ద ఎడ్జ్, అంటే మనం రైట్ సైడ్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి స్వైప్ చేస్తే మాత్రం మనమైతే రీసెంట్లోకి అంటే బ్యాక్కి వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి స్వైప్ చేస్తే మాత్రం మనం బ్యాక్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకోసారి ఇక్కడ మళ్ళీ టూ ఆప్షన్స్ వచ్చాయి, వన్ మోర్ టైమ్ అండ్ ఐఆమ్ డన్, అంటే మీరు మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చేయొచ్చు. అండ్ మీకైతే పూర్తిగా తెలిసినట్టయితే మీరు అయితే ఐఆమ్ డన్ పైన ట్యాప్ చేసుకోండి. అండ్ మీరు ట్యాప్ చేసుకుంటే మాత్రం ఇక్కడ మళ్ళీ చాలా మళ్ళీ మనకైతే ఇమేజెస్ అయితే చూపిస్తుంది. అండ్ అంతే ఫ్రెండ్స్, ఇవాళకైతే ఈ టాపిక్ గురించి అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. అండ్ తప్పక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.